బాల్కోటి గారు, కంప్లైంట్ ఇవ్వనివ్వండి. బాల్కోటి గారు, ఏంటి భాగవత, ఏంటి భాగవతాలు, రాజకీయాలు అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. గత కొన్ని రోజులకు ఇదే అంశాలు నడుస్తున్నాయి, మళ్ళీ కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయట, త్వరలో రిలీజ్ కాబోతున్నాయట. నిన్నేమో బొలిశెట్టి గారు పేల్చారు బాంబు, ఇప్పుడేమో ఆనంద్ సాగర్ గారు మరొక బాంబు పేల్చారు. నర్సాపట్నం అంట బాంబులకి ఫేమస్ అది. నరసరావుపేట నమస్కారం. ఆనంద్ సాగర్ గారికి, లక్ష్మణ్ గారికి, రజనీ మేడం గారికి, మీరు ఈ దివ్యాను జోలి హీల్తే, ఈ దివ్యాను జోలి హీల్తే ఈ చర్చ ఆ తల్ల నుంచి బయటికి రాదు. ఏంటి చాలా ఇంట్రెస్ట్ చేపిస్తున్నారు వర్మగారు, మీరు కూడా దివ్యాను గురించి, ఈ రిబ్బ్యాన్ల గురించి. ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవాడు పైగుండే పట్టుకోవాలి, తప్పు జరిగితే పదవులకు రాజీనామా చేయాలి, పదవులకు రాజీనామా చేయాలి, లేదా పార్టీ బహిష్కరించాలి. నీకున్నారు కాబట్టి నేను చేస్తా, నాకున్నారు కాబట్టి నువ్వు చేస్తా, రోతగా లేదు, సభ్యతగా ఉందా? వైసీపీ ఎందుకు పోయింది? ఎవరు వస్తే వాళ్ళు చేసుకుంటారా? చెప్పు తీసుకుంది అంటారు, చెప్పు తీసుకొని ఎడం చెప్పు కొడి చెప్పు తీసుకుంది అంటారు. ఈ రోజున తప్పు జరిగింది, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, దానికి ఎలా సమాధానం చెప్తారు? ఎలా సమాధానం చెప్తారు? ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఏం చేశారు? గుడ్డలిప్పి తీసుకొని నాట్యం చేస్తేనే కదా ప్రజలు కాంటించి ఉమ్మేసింది. పార్టీ కూడా క్రమశిక్షణ సంఘం ఉండదా? చర్యలు తీసుకోరా అని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం ఏంటి సార్? వాట్ ఈస్ ద రైట్? ఎలా రైట్ ఉంటుంది? అసలు ఏం చేశారు? అసలు ఏమన్నా అసలు దానికి దీనికి దానికి పోలిక ఉందా? పొంతనుందా? మనం జనం చూస్తున్నారు, డిబేట్లో మాట్లాడుతుంటే ఏది పడితే అది మాట్లాడితే సార్ సభ్యతగా ఉండదు. విషయం ఏంటంటే వర్మగారు, జోగి రమేష్ గారిదే ప్రధానమైన అంశం. ఈ దువ్యాన్లో, ఈ రిబ్బ్యాన్లో చంపినీసులు జోలిగినా బోన్లే కానీ ప్రజలు వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళు జన్మజన్మలు పోటీ చేసినా కూడా ఎన్నికల్లో గెలవరు. ఆల్రెడీ కొంతమంది సగం గొడ్డలతో ఎట్లీలో తిరుగుతున్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయారు. మొన్నటిదాకా అరివేర భయంకరలాగా చూసుకుందాం రండి అని మేసమ్మ చెయ్యేసిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు, నెత్తిన చెయ్యేసి ఇంటికల బీకునే వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతున్నారు మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం స్థిరఛేదన జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు తలుచుకుంటే ఓటర్లు తిరసలు ఎగిరిపడ్డాయి కదా. ఈ రోజున గుర్తొచ్చింది జోగి రమేష్ గారికి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆ రోజు మేమో చెప్పాం, ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అమరావతిని రక్షించండి, పోలవరం పూర్తి చేయండి, దళితుల మీద ధాష్టికాలు ఆపండి, ఈ దోపిడీ ఆపండి, అప్పుల కుంపడి చేయమాకండి అని. ఏమన్నారు మీకు తాత? మనోడు సినిమాలో ఒక సన్నివేశం ఉందండి, దాసనారాయణ గారి సినిమా. ఎస్పి రంగారావు గారి తాత సత్యనారాయణ తండ్రి, రాజబాబు మనవడు. సత్యనారాయణ గొయ్యి దొవుతూ ఉంటాడు పారవడు తీసుకొని. మనవడు వచ్చి అడుగుతాడు, నాన్న ఈ గొంది గొయ్యి ఎందుకు దొవుతున్నావు నాన్న అని. మీ తాత ఒకడు ఉన్నాడురా, నాకు ఒక పేడ, గొయ్యి తవ్వి పాతెయ్యటానికి గొయ్యి అంటుంది. అప్పుడు మనవాడు కూడా వెళ్ళిపోయి పొల్లవాడు తీసుకొని ఈడు గొయ్యి దూవుతుంటాడు, నీకెందుకురా ఈ గొయ్యి అంటుంది. తాతకు చేసే మర్యాద రేపు నీకు నేను చెయ్యాలి కదయ్యా అని అంటుంది. వైసీపీ పరిపాలన శాకాహార పరిపాలన జరిగిందా? 5 ఏళ్ళు మాంసాహార పరిపాలన జరిగిందా? దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, జూలిపాల రవీంద్ర, ఇవాళ స్పీకరు అయ్యన్న పాత్రుడు, అచ్చెం నాయుడు, త్రిబులార్, ఎంతోమందిని అరెస్ట్ చేశాడు. చట్టం తన పని తాను చేసిందని చెప్పాడు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టు, జర్నలిస్ట్ అంకబాబు, రంగనాయకమ్మ, TV5 సాంబశివరావు గారు, TV5 మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, లేదా మాలాంటి వాళ్ళము, జడ్జి రామకృష్ణ, అసలు ఎవరిని వదిలేరంటున్నా? మీ పళ్ళ కింద తీసుకుని నలపడానికి, మీరు తినటానికి ఎవరిని వదిలేరు? పోని అమరావతి మహిళలను వదిలేరా? కొంగులు పట్టారా? చీరలు లాగారా? జాకెట్లు దించారా? ఎవరిని వదిలేరు? ఈరోజు నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ అగ్రిగోల్డ్లో ఏం జరగలేదా? అటాచ్మెంట్ భూముల్ని నేను కొన్నాను అంటాను. అటాచ్మెంట్ భూములు ఎలా కొంటావు అటాచ్మెంట్? ఇప్పుడు అవ్వా శేషగిరి నారాయణ గారు ఫిర్యాదు చేశాడు, ఆయన కోర్టుకి వెళ్ళాడు, ఏసీబీ విచారణ చేసింది, CID ఎంక్వైరీ చేసింది. మీకు జోగి రాజీవుని పట్టించింది తండ్రే, జోగి రమేష్ గారే పట్టించిండు. మళ్ళీ ఏదో అమాయకుడిలాగా, ముక్కు పచ్చలారిన పిల్లల్లాగా ఎందుకు అమాయకుడు అవుతాడు? స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అది,
ఆచార్య చంద్రుడి యొక్క వారసుల వాళ్ళు. మాకు తెలియదా, జోగి రమేష్ గారు ఉండటానికి 10 కిలోమీటర్ల దూరంలో కంచిచెలన స్వగ్రామం. జోగి రమేష్ గారు ఈనాడుడా, నేను పెన్ను పట్టిన రోజున ఆయనకు పలకటం రాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఎట్లొచ్చింది 100 కోట్ల రూపాయలు? అయినా సరే మీకేమవుతుంది, కోర్టుకు వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వస్తారు. మీరు లక్ష్మణ బాలకోటయ్య లోపలే ఉండటానికి గడగడ గడగడ కొనుక్కుంటాను. మీకు తెలుసు కదా ఎలా రావాలో. ఈరోజు నేను చేశాడు వల్లవనేని వంశీ కోర్టుకు వెళ్ళాడు, 20 తారీఖు వరకు ఊరట పొందాడు. రేపు కొడాలి నాని పోయి ఊరట పొందుతాడు. ఈ ప్రభుత్వానికే వాళ్ళు దొరకరు. ఇప్పుడు ఇద్దరు ధనుంజయ రెడ్డి ఇంకో వాసుదేవ రెడ్డి కూడా కలుగుల్లో దాక్కున్నారంట. మరి దొరకట్లా వాల్ పోస్టర్లు అయింది నక్సలైట్లు బట్టి పట్టుకున్నట్టుగా. ఇలా ఆచూకీ చెప్తే పారితోషికం ప్రకటించండి, తీసుకోవాలి కదా చర్యలు. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చట్టం చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తారు, చేతులు కొట్టుకుని కూర్చుంటారా? దీనికోసం మిమ్మల్ని పరిపాలన పెట్టించాలంటే కోట ప్రభుత్వాన్ని తీసుకోరా? దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా? ఏ పర్మిషన్ తీసుకుంటారు? చట్టం సర్వంతం చేయాలి కదా. అంటే బాలకోటి గారు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, బయటకు వస్తున్న అంశాలు అయితే ఉన్నాయో, ఇందులో చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. కావాలని చెప్పి కొంతమందిని ట్రాప్ చేయించి వాళ్ళ మీద ఎలిగేషన్స్ తీసుకురమ్మని చేస్తున్నారు. అవి బయటకు వస్తున్నాయి, అవి మీడియాలో వస్తున్నాయని కదా వైసీపీ నేతలు మాట్లాడేది. ఎవరి మీద ట్రాప్ చేశారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నాయి. వర్మ గారు, జోగి రమేష్ గారు నేల మీద నడిచిందా మంత్రిగా? 10 అడుగులు ఎత్తులో నడిచిందా మీకు తెలియదా? ఏం మాట్లాడండి, కొడుకు రాజు చంద్రబాబు నాయుడిని రోగిష్టి అని మాట్లాడండి. రోగిష్టి అని మాట్లాడినోడు ముఖ్యమంత్రులన్న మనిషా? ఎందుకు పెట్టారు ఆయన పేరు మీద? కొడుకును లోపలేయటానికి కదా, తండ్రి చేసిన పని కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎందుకు పోయాడు? దాడి పోయి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. మనకు తెలియకపోతే కదా, పరిపాలన చూశాం కదా సార్, 5 ఏళ్ళు అంతగాగింది కదా, రాష్ట్రం అంతా అంతగాగింది కాబట్టే కదా అలాంటి యొక్క హోదా ఇచ్చింది. ఈరోజు బెంగళూరులో ఎత్తుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక మాట చెప్తాను, ఫ్యాన్ గుర్తు తీసి దివ్యాన్ గుర్తు పెట్టుకోండి, మీ పార్టీకి గెలుస్తారేమో. కనీసంగా జరుగుతున్న చర్యల మీద స్పందించకపోతే ఎట్టండి? కష్టమో నష్టమో, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారింది, మళ్ళీ మీకు 29 అవకాశం వస్తుంది, అవకాశం వస్తే కలవడండి. ఓకే, అంతే తప్ప ఈ విధమైన పద్ధతి కాదు కదా. ఇప్పటికీ కూడా ఏంటంటే ఒకటే ఒక్క మాటే వర్మ గారు, గత ప్రభుత్వం ఓడిపోవటంలో ఇరాచకాలు కూడా చాలా ప్రధానమైన అంశం. ఇంకా మా దళిత కులాల మీద తీసుకున్న వాటి మీద ఎలాంటి చర్యలు లేవు, అసలు అధికారుల మీద చర్య తీసుకోవట్లేదు వర్మ గారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎస్ఐలు డిఎస్పీలు ఈ విధంగా ప్రజలు దళిత బిడ్డలను సాగుగొట్టు వాళ్ళ మీద అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? డిస్మిస్ చేయాలి కదా, ఆస్తులు జప్తు చేయాలండి. కేసుల్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి ఆస్తుల్ని జప్తు చేసి బాధిత కుటుంబాలకు పంచితే గానీ వీటికి సంబంధించిన పరిష్కారాలు లభిస్తాయి. తప్పనిసరి ప్రభుత్వం ఆదేశకాన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.